మా మామయ్యతో పాటు అందరికి ఈ నిజం చెప్పి త్రిష మోసని బయట పెట్టాలి। संपादिंचो चपवे चपु ఎవరి కొంపలపై ఎవరి జీవితం నాశనం చేసావు ఎవరింట్లో దొంగతనం చేసావో చెప్పు 2 లక్షల రూపాయల కోసం కకృతి పట్టేందుకు కృష్ణవేణి జీవితంతో పాటు మన జీవితాలు కూడా తలకిందులైపోయాయి ఆ విషయం నీకు తెలుసు తెలుసయ్యా మరి తెలుసు మరి 50 లక్షల పాపం ఏంటి అవి ఎక్కడి నుంచి నిజం చెప్పవే అది అది చెప్తావు లేకపోతే నా చెడు వస్తావా अंजलि याबे लक्षल अंटे इंत मुझे ना सामान सर्दुपिन्नी अंत इच्छी सूट केस इंदाक बैग तीसुकोनी रूम लोकि रावडं चूसानु अप्पुडु अप्पुडु कूडा इंकोक 25 लक्षल इच्चिनादय्या इंका एंत इस्तानंदे मरी कोट रुपये इस्तानंदय्या कोट रुपये कोट कोट रुपये नी किंदुके चेप्पवे अदि अदि चेप्तावा ना चेदो तस्तावा चेप्पु वद्दु चेप्तानु चेप्तानय्या चेप्तानु मरी జోష్న అంజలిలు తల్లి కూతుర్లు కదా ఆ విషయం బావగారికి చెప్తానని అంజలిని బెదిరించాను పెళ్ళయ్యే వరకు దాచమని ఇన్స్టాల్మెంట్ లాగా 1 కోటి రూపాయలు ఇచ్చేలా మాట్లాడుకున్నానయ్యా ఏమే రేపు అలివేణి 200 పెళ్లి చేసుకుంటారని నీ మోసం అంతా కృష్ణకి తెలిసిపోయిందని ఈ సీక్రెట్ కూడా చెప్పేసావా లేదయ్యా చెప్పలేదు మరి ఈ సీక్రెట్ కూడా చెప్పేస్తే ఇంకో 1 కోటి రూపాయలుస్తుంది కదే చెప్పలేకపోయావా అలివేణి నా బిడ్డయ్యా అరవిందుతో పెళ్లి జరిగితే ఒక తల్లిలా ఆనందపడతానయ్యా డబ్బు తప్ప నీ కళ్ళకి ఏమీ కనిపించట్లేదు చంద్రకళ ఏమీ కనిపించట్లేదు ఏమీ కనిపించట్లేదు అయ్యో చంద్రకళ నీ డబ్బు పిచ్చి ఈ రోజులను చంపేసింది చంపేసింది
నిన్ను తిట్టే ఓపిక కానీ కొట్టే కోపం కానీ ఇంక నాకేమీ లేవే, ఏమీ లేవు. ఓసే ఇక నువ్వు డబ్బు పిచ్చి వదులుకోవని నాకు అర్థమైపోయింది, అర్థమైపోయింది. అందుకే నిన్నే వదిలించుకున్నాను, నేనేం తీసుకున్నానే నిన్నే వదిలించుకుంటాను, నిన్నే వదిలించుకుంటాను. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేసేస్తావు, అలాంటి నిన్ను నమ్మాననుకో నేనేమైపోతాను, నా ఫ్యామిలీ ఏమైపోతుందన్న భయం పట్టుకుందే నాకు. ఏమే కట్టుకున్న భర్తకు తెలియకుండా నువ్వు ఇంత నాటకం ఆడావే. రేపు రేపు విషయం బయటికి తెలిస్తే అన్నయ్య ముందు నేను తలెత్తుకుని ఎలా నిలబడగలనే. ఈ కోటి రూపాయల విషయం తెలిస్తే ఒరే వీరభద్రం నీ పెళ్ళాం చేసిన పనేంట్రా అని అన్నయ్య నన్ను అడిగితే నేను ఏమని సమాధానం చెప్పనే. ఏమే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఓర్పు సహనం ఉండాలి, అందరినీ ఆప్యాయంగా చూసుకునే మనసుండాలి. అవన్నీ నీకున్నా డబ్బు మీద నీకున్న అత్యాసం చూసావు, అదే అదే నేను చెడగొట్టిందే. ఒసే ఎప్పటికప్పుడు ఫోన్లే ఫోన్లే అని వదిలేశాను, నీ ప్రవర్తన మార్చుకుంటావని ఆశపడ్డానే. కానీ కానీ ఈ రోజుతో నా ఆశ చచ్చిపోయిందే. కడపకి టికెట్ బుక్ చేస్తాను, బయలుదేరు బయలుదేరు. నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏం ప్రయోజనం లేదే. ఏమయ్యా నిన్న దేవుడయ్యా. నేను నీ దేవుడినే కానీ నీకు కావాల్సిన దేవుడు కాదే, ఆ గుళ్ళో పెద్ద ఉండి అది అది కావాలి. నువ్వు నీ పుట్టింటికి కడపకి వెళ్ళు, మళ్ళీ నేను పిలిచే వరకు ఇక్కడికి రాకో. అది కాదయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండియ్యా. ఒసే నేను విడాకులిస్తానడం లేదే, నువ్వు చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుంటూ క్షణ క్షణం పశ్చాత్తాపడాలే. అది అది అదే నేను విధించే శిక్ష. అన్నయ్య వదులకి నేను ఏం చెప్పుకుంటానో ఎలా చెప్పుకుంటానో నీకు అనవసరం, నువ్వు నా కంటికి కనిపించకూడదు. అది కాదయ్యా పెండ్లికి. ఒసై నువ్వు పెళ్లి మండపానికి వచ్చావో, నేను నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. కడపకి వెళ్ళిపోతానయ్యా, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తానయ్యా. మీరు క్షేమంగా ఉండాలయ్యా, క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. ఏమయ్యా మరి డబ్బు? ఓసే పిచ్చిదానా, నీకు నిజం చెప్పనా, ఇవి పైన కింద జెరాక్స్ నోట్లు, లోపలున్నవన్నీ తెల్ల కాగితాలే. ఇంతమందిని మోసం చేసిన అంజలి నిన్ను మోసం చేయకుండా ఎలా ఉంటుంది? ఈ డబ్బులు ఫేకే, చూడు నిన్ను మోసం చేసింది కదా అని అంజలి దగ్గరకెళ్ళి రచ్చ చేశావో, సైలెంట్ సైలెంట్గా ఊరికెళ్ళి అంతే. నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. అంకుల్
ముందుగా మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. అయ్యయ్యో అలాంటివే వద్దు బాబు, సమయానికి వచ్చావు చాలు. అమ్మానాన్నలకి బట్టలు తీసుకుని వచ్చేసరికి కాస్త లేట్ అయింది. అవును, మీ అమ్మానాన్న ఎక్కడ బాబు? ఇంట్లో రెడీ అవుతున్నారంటీ. నిన్న రాత్రి నేను అన్నదానికి ఫీల్ అయ్యారా ఏంటి? ఏమన్నారు అంకుల్? అదేం లేదు, అబ్బాయి రాగానే పెళ్లి కొడుకుని చేసుకుని ఒకేసారి మీరు కూడా మా ఇంటికి వచ్చేయండి అన్నాను. అందులో తప్పేముంది అంకుల్? అంటే సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి నుంచి పెళ్లి మంటపానికి బయలుదేరతాడు, పెళ్లి కూతురింటి నుంచి కాదు కదా. ఓ అలా అన్నారని మా అమ్మ నాన్న ఫీల్ అయి ఉంటారంటారు. అవును బాబు. అదేం లేదు అంకుల్, అమ్మా నాన్న దగ్గరుండి ఉదయమే నన్ను పెళ్లి కొడుకుని చేశారు. లక్ష్మీనారాయణ గారిని క్షణక్షణం టెన్షన్ పెట్టి విసిగించావు కాబట్టి వాళ్ళ ఇంటి నుంచే పెళ్లి కొడుకుగా బయలుదేరి కళ్యాణ మంటపానికి రావాలని, అప్పుడు ఆయన కోపం తగ్గి చల్లబడతారని మరీ మరీ చెప్పి పంపించారు. నువ్వు ముహూర్తం సమయానికి వస్తావో రావో అని టెన్షన్ పడ్డ మాట మాత్రం వాస్తవమే. పైగా సెల్ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు. అంత బ్యాడ్ టైం అంకుల్. సరేలే బాబు, పెళ్లితో గుడ్ టైం వస్తుందనుకో. అంకుల్ ఇదే నా పెళ్లి డ్రెస్, తాళి కట్టే వరకు ఇదే డ్రెస్ లో ఉంటాను అంకుల్. అదేంటి బాబు, సాంప్రదాయం ప్రకారం మళ్ళీ ఒకసారి పెళ్లి మండపంలో బట్టలు మార్చుకోవాలి కదా. సరే అక్కడికి వెళ్ళాక మార్చుకుంటాను అంకుల్. మీ అమ్మా నాన్న వస్తే వాళ్లకు నీకు కలిపి పెళ్లి బట్టలు పెడదాం అనుకున్నాం. మా అమ్మా నాన్నలకు కళ్యాణ మండపంలో బట్టలు పెట్టండి. అదేంటి బాబు, ఇప్పుడు ఇంటికి రారా? డైరెక్ట్ గా కళ్యాణ మండపానికి వెళ్ళిపోండి, నేను మీతో పాటు అక్కడికి వస్తానని చెప్పాను. మంచిది బాబు. లక్ష్మి అబ్బాయికి బట్టలు పెట్టు. ఇష్టఫల సిద్ధిరస్తు. నిన్ను చూశాక చాలా ఆనందంగా ఉంది బాబు. ఒక్కసారిగా మనసులో ఉన్న దిగులంతా పోయింది. ఏ లక్ష్మి? అవునయ్యా బాబు, టిఫిన్ తీసుకొస్తాను. అలాగే ఆంటీ. అమ్మాయిలు రెడీ అవుతున్నారు, నువ్వు రెస్ట్ తీసుకో బాబు. అలాగే అంకుల్. పద లక్ష్మి. మమత కొలువులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం
ఆహ్వానం. రా కృష్ణవేణి. కృష్ణవేణి, ఇప్పుడేం చేద్దాం? మేడం, కంగారు పడాల్సిందేం లేదు, కళ్యాణ్ వచ్చాడు. మరి కళ్యాణ్ వస్తే అంజలి ఎవరు ఏంటి అన్న డీటెయిల్స్ చెప్తానన్నావు కదా కృష్ణవేణి. అవునమ్మా, ఈ అంజలి ఇంతమందిని మోసం చేసి మన ఇంటి కోడలు కావాలని ఎందుకనుకుంటుంది? అరవింద్ అల్వేన్ల ప్రేమను లాక్కొని అటు మీ మామయ్యను మనల్ని ఎందుకు మోసం చేస్తుంది? మామయ్య గారు, అంజలి ఎవరో కాదు, మనకి తెలిసిన అమ్మాయి. త్రిష. అవును మామయ్య గారు, ఒకప్పుడు డబ్బాసుతో అరవింద్ని ప్రేమించి మన ఇంటి కోడలు కావాలని అన్ని ప్రయత్నాలు చేసి చివరికి దొరికిపోయింది. అవమానం తట్టుకోలేక వంశీగారిని కిడ్నాప్ చేసి 100 కోట్లు డిమాండ్ చేసింది. ఆ తర్వాత వంశీగారిని త్రిష షూట్ చేయబోతే మావయ్య గారు అడ్డుపడి వంశీగారిని కాపాడారు. ఆ త్రిష ఇప్పుడు అంజలిగా వచ్చింది మేడం. కృష్ణవేణి, ఏంటి నువ్వు చెప్పేది? త్రిష అంజలిగా ఎలా వస్తుంది? అవునమ్మా, ఆ రోజు పోలీసుల చేతిలో త్రిష చచ్చిపోయింది కదా. త్రిష చావలేదు మామయ్య గారు. బతికి బయటపడింది. మన కుటుంబం మీద, మామయ్య కుటుంబం మీద పగబట్టింది. డైరెక్ట్ గా వచ్చి మన మీద పగ సాధించలేక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అంజలి అనే అమ్మాయి రూపంలోకి మారింది. ఈ అంజలియే త్రిష, త్రిషయే అంజలి. కృష్ణవేణి, ఆ త్రిష మన మీద ఇంత పగబట్టిందా? అవును మేడం, అంజలి అనే అమ్మాయి రూపంతో పాటు ఆ అమ్మాయి పేరు కూడా మార్చుకుంది. త్రిష అదృష్టం ఏంటంటే అరవింద్ ఆనంద్గా మా అక్క అలవేణి అంజలి అనే పేర్లు మార్చుకుని ప్రేమించుకున్నారు. అది త్రిషకు కలిసొచ్చింది మేడం. వాళ్ళు పేర్లు మార్చుకుంటే త్రిషకెలా ఫేవర్ అయింది కృష్ణవేణి? అరవింద్ అలవేణిలు పేర్లు మార్చుకుని ప్రేమించుకుంటున్నారని ఆ త్రిష తెలుసుకుంది. అరవింద్ డైరీలు దొంగతనం చేసి తన ప్రేమ కథంతా చదివింది. ఆ ప్రేమ కథను అడ్డుపెట్టుకుని అంజలిగా అలివేణక్క స్థానంలోకొచ్చింది. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. చూసిన కూతురు అంజలి రూపంలోకి త్రిష మారిందన్నమాట. ఒక మనిషి ఎవరి మీదైనా పగ సాధించాలి అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తారు, తనకు వీలైనన్ని దారులు ఉపయోగిస్తారు. త్రిషది ముందు నుంచి మాఫియా మైండ్ సెట్, క్రిమినల్ మైండ్ కాబట్టి ఈ అవతారం ఎత్తింది. సో మా మావయ్యకి ప్లాంట్గా దగ్గరై అనాదిగా ఇంట్లో చేరి ఆయన ద్వారానే తన ప్రేమను ఓకే చేయించి ఇదిగో ఇక్కడి దాకా తీసుకొచ్చింది మేడం. ఓ మై గాడ్. త్రిష ఇలా పగపట్టి మన జీవితాల్ని ఇంత అల్లకల్లోలం చేస్తుందని ఊహించలేదమ్మా. కృష్ణవేణి, అసలు ఈ విషయం ఇంతవరకు మాకెందుకు చెప్పలేదు? అంజలి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కనుక్కోవడానికి చాలా టైం పట్టింది మేడం. రత్న, అసలు అలివేణి అరవింద్ని ప్రేమించింది నేనే అని చెప్పి ఉంటే ఈ అంజలి ఎందుకింత నాటకం ఆడుతుందో ఆ రోజే మనందరు కృష్ణవేణి చెప్పేసేది.
కానీ అలియేని గతం మర్చిపోయానని కృష్ణవేణి కాలు చేతులు కట్టేసింది. సరే కృష్ణవేణి, పాపం పండే వరకు వెయిట్ చేయాలి అంటారు. ఆ అంజలి పాపం ఈరోజు పండింది. అమ్మా కృష్ణవేణి, మీ మామయ్య గారు ముక్కుసూటి మనిషి, ఇంత దూరం వచ్చాక ఆయనకి ఇవన్నీ చెప్పి కన్విన్స్ చేయడమన్నది ఎవరి వల్ల కాని పని. బట్ ఎలాగైనా కన్విన్స్ చేయాలి. మన రెండు ఫ్యామిలీల మీద పగబట్టొచ్చిన త్రిషని విడిచిపెట్టకూడదు కృష్ణవేణి. మేడం, త్రిషను పట్టుకుని శిక్షించడం అంత ఈజీ కాదు. మనం ఎంత ప్లాండ్గా ఉంటామో తను కూడా తన ప్లాన్స్లో ఉంటుంది. పైగా మాఫియా మనుషుల్ని తోడుగా తెచ్చుకుని ఉంటుంది. మనం కాస్త ఆవేశపడి బయటపడితే తను ముందే జాగ్రత్త పడుతుంది. ఎవరిని ఎప్పుడు ఏం చేస్తుందో, ఎంత ప్రాణహాని కలిగిస్తుందో చెప్పలేం మేడం. నిజమే కృష్ణవేణి, ఇంత పగతో తెగించొచ్చిన అత్రిష మనసంతా మనమీద ద్వేషంతో నిండుంటుంది. ఎవరి ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు. అందుకే ఆచితూచి అడిగేయాలి మేడం. అది సరేనమ్మా, మనం ఇలా వెళ్ళి నిజాలన్నీ చెప్తే లక్ష్మీనారాయణ గారు నమ్ముతారా? నమ్మరు మామయ్య గారు. నేను త్రిష అలియాస్ అంజలి ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. అంజలి నాకు 200 కోట్ల డబ్బు ఆఫర్ చేసింది. అంతేకాదు, పర్సనల్గా నేను అలివేణిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను.